Hi, welcome back to my channel. నా పేరు సాయితి. ఈ రోజు నేను మీకు మంచి టైవన్ రెసిపీ చూపిస్తానండి. దట్స్ నథింగ్ బట్ బోబా బబుల్ టీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బోబా, టాపియోకా పాల్స్ అండి. ఇవి నథింగ్ బట్ దిస్ దోస్ ఆర్ టాపియోకా ఫ్లోర్ అని ఉంటుంది, దాంతో చేస్తారు ఇవి. అండ్ ది మాచా ఫ్లేవర్, నేను మాచా ఫ్లేవర్తో బబుల్ టీ చేయబోతున్నాను. సమ్ బ్రౌన్ షుగర్, కొంచెం పాలు, కొంచెం హనీ కావాలి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 1/4 కప్ ఆఫ్ టాపియోకా పర్ల్స్ కి 2 కప్స్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ కావాలండి. హాట్ వాటర్ లో వేయాలి దీన్ని. జనరల్ గా ఈ బబుల్ టీ అనేది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో చాలా ఫేమస్, లైక్ కొరియన్, జపాన్, మంగోలియన్, టిబెటియన్, ఇట్లాంటి కంట్రీస్ లో చాలా ఫేమస్. ఇది సదర్న్ ఏషియన్ కంట్రీస్ లో కూడా బాగా ఫేమస్, కానీ ఇండియాలో కాస్త తక్కువ తాగుతారనమాట దీన్ని. అసలు తాగరని కాదు, తాగుతారు చాలా కొంతమందికే తెలుసు ఇది. సో ఈ బాయిలింగ్ వాటర్ లో ఈ టాపియోకా పర్ల్స్ ని వేసేయాలి. మంచిగా బాయిల్ అవ్వాలి. ఇవి బాయిల్ అయ్యేది మనకి ఎలా తెలుస్తుంది అంటే వాటర్ మీద, వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతాయి అనమాట, అప్పుడు అది బాయిల్ అయినట్టు. అలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సిమ్ లో పెట్టి ఒక 12 to 15 minutes ఉంచాలన్నమాట. ఈ లోపల మనం షుగర్ సిరప్ చేసుకున్నాము. సో షుగర్ సిరప్ కి 3 spoons ఆఫ్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను నేను. వాటర్ రేషియో 1:1 రేషియోలో తీసుకోవాలన్నమాట. సో 3 spoons ఆఫ్ వాటర్ వేసి మంచిగా స్టిర్ చేయాలి. కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ మనం ప్లెయిన్ షుగర్ వేసుకోకుండా ఇలాగ షుగర్ సిరప్ లాగా వేసుకుంటాం అన్నమాట. మెయిన్ వైల్ మన టాపియోకా పర్ల్స్ మంచిగా ఫ్లోట్ అవుతున్నాయి వాటర్ పైన. ఈ లోపల నేను సిమ్ లో పెట్టాను దీన్ని. ట్వెల్వ్ మినిట్స్ అయిందండి, ఇవి మంచిగా ఫ్లోట్ అయ్యాయి, అయిపోయింది. అయ్యాక వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక కొంచెం కోల్డ్ వాటర్తో మంచిగా కొంచెం కూల్ చేసుకోవాలండి. వీటిని తీసి షుగర్ సిరప్ లో వేసేయాలి, సో దట్ మంచిగా స్టిక్కీ నేచర్ అంతా ఈ బబుల్స్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇవి జస్ట్ ఒక 2 minutes పెట్టాలి స్టవ్ పైన. మెయిన్ వైల్ మనం మాచా ఫ్లేవర్ రెడీ చేసుకున్నాం. ఒక జస్ట్ చూడండి, 1/4 cup అంతకంటే తక్కువే ఆ వాటర్లోకి ఒక 1 spoon, 2 spoons, ఇలా 2 spoons హాట్ వాటర్ లోకి 2 spoons మాచా వేసుకొని మంచిగా విప్ చేసుకోవాలి. లైక్ దిస్, సో దట్ మంచి ఫ్రాతి కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. వాటర్ ఎంత హాట్ గా ఉంటే అంత మంచిది, అంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మంచిగా ఒక 1-2 minutes ఇలాగా బాగా విప్ చేసిన తర్వాత లెట్ అస్ కీప్ దిస్ అసైడ్. ఈ లోపల మనం డ్రింక్ ప్రిపేర్ చేద్దాం. సో ఐ హోప్ దిస్ ఇస్ డన్. దీని తీసి ఇప్పుడు గ్లాస్ కంటైనర్ లో వెళ్దాం. ఇప్పుడు ఈ ఫ్రాతి కన్సిస్టెన్సీని కూడా యాడ్ చేద్దాం, మాచా ఫ్లేవర్. అండ్ ఫైనలీ కోల్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, హాట్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు కోల్డ్ మిల్క్ తో చాలా ఇష్టం. అండ్ హోల్ మిల్క్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. దీనిలో మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి థిక్ ఫ్లేవర్ వస్తుంది. నేను కొంచెం, నేనైతే 2% రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేశాను, బట్ హోల్ మిల్క్ అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో
దీనిలోకి కొంచెం హనీ కొంచెం హనీ హనీ మీ ఇష్టం మీ స్వీట్నెస్ కి తగ్గట్టు ఫైనల్లీ దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం దట్స్ నథింగ్ బట్ విప్ క్రీమ్ ఇందులో విప్ క్రీమే కాదండి మీరు ఎనీ క్రీమ్ కైండ్ ఆఫ్ సోర్ క్రీమ్ ఎనీ క్రీమ్ మీ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ సో కొంచెం విప్ క్రీమ్ మంచిగా వేసుకొని యప్ నైస్లీ ఫ్లేవర్ ఆన్ ది టాప్ మాచా ఫ్లేవర్ వేసుకొని వీటికి సపరేట్ స్ట్రాస్ అమ్ముతారు ఈ స్ట్రాసే వాడాలి బికాజ్ దీనిలో నుంచి ఆ బోబా పర్ల్స్ మీకు రావాలి అంటే మినిమం ఇంత విడ్త్ ఉండాలి సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు అమెజాన్లో దొరుకుతాయి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు లింక్స్ అన్ని సో ఐ హోప్ ది పర్ఫెక్ట్ బబుల్ డ్రింక్ ఈస్ రెడీ వన్ టేస్ట్ ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ